అందరికీ హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బైక్ సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లం. బైక్ సెల్ఫ్ కంప్లైంట్ వస్తే అది ప్రాబ్లం ఎక్కడుందో ఏంది అని ఎలా చూడాలి, ముందుగా ఏమేమి చెక్ చేయాలి, సో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని బట్టి ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకే, చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు ఇగ్నిషన్ ఆన్ చేయాలండి. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత అక్కడ మోటార్ లైట్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలంటే మనం తాళం తిప్పి ఇగ్నిషన్ ఆన్ అయిన తర్వాత సెల్ఫ్ బటన్ కొట్టినప్పుడు అది ఏమైనా బ్లింక్ అవుతుందేమో చెక్ చేయాలి. అది సెల్ఫ్ బటన్ కొట్టినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయండి, అది బ్లింక్ అవుతుంది లైట్గా. లైట్గా బ్లింక్ అయితే పర్లేదు, అది పూర్తిగా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంటే మాత్రం బ్యాటరీలో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. జాగ్రత్తగా ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సెల్ఫ్ కొట్టినప్పుడు చెక్ చేయాలి దాన్ని అబ్జర్వ్. అలా లైట్గా బ్లింక్ అయితే పర్లేదు, బ్యాటరీ బాగానే ఉన్నట్టు, సెల్ఫ్ బాగానే ఉండటం, మిగతా వేరే కంప్లైంట్ అయినట్టు. అది ఆన్ అయ్యి ఆఫ్ అవుతే మాత్రం బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం గుర్తించాలి. తర్వాత నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసి ఫ్యూజ్ బాక్స్. ఫ్యూజ్ చెక్ చేయాలి. ఫ్యూజ్ పోయింది అనుకోండి, లైట్లు ఏమి ఆన్ కాదు, ఇగ్నిషన్ ఆన్ కాదు, అసలు రెస్పాన్సే ఉండదు అనమాట. అప్పుడు ఫ్యూజ్ ఏమైనా పోయిందేమో చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే బ్యాటరీ దగ్గరికి వచ్చి ఇలా బ్యాటరీ ఏ మోడల్ బండికైనా సరే బ్యాటరీ పక్కనే ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. ఆ ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసుకుందాం. ఆ ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేయండి. తర్వాత ఫ్యూజులు తీసి చెక్ చేయండి. అది ఎలా చెక్ చేయాలంటే సెంటర్లో వైట్గా యూ షేప్లో కనబడుతుంది కదా, అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మధ్యలో ఏమైనా కట్ అయినట్టుగా అనిపిస్తే అప్పుడు ఫ్యూజ్ ఫెయిల్ అయినట్టు అనమాట. మామూలుగా బండిలో పక్కనే రెండు మెయిన్ ఉంటాయి, రెండు స్పేర్ ఉంటాయి. అక్కడ స్పేర్ ఉన్నట్టయితే తీసి వెంటనే పెట్టేస్తే బండి ఆటోమేటిక్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది, సెల్ఫ్ వర్క్ చేస్తుంది. అదనమాట ఫ్యూజ్ చెక్ చేసే విధానం ఇలా. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏముంటుంది అంటే సెల్ఫ్ కాయిల్, సెల్ఫ్ రిలే అని కూడా ఉంటారు, దీన్ని చెక్ చేసుకోవాలి. దీన్ని ఎలా చెక్ చేయాలంటే ఇది తీసిన తర్వాత, కవర్ తీసిన తర్వాత ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్యాటరీ పక్కనే ఉంటుంది ఇది కూడా. అది వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ వైర్స్ కనబడుతున్నాయి కదా, చూపిస్తాను. ఇవిగోండి, ఇటు వచ్చేసి చిన్న వైర్లు సన్న వైర్లు కాకుండా ఇటుపక్క రెడ్ కలర్ లావుగా రెడ్ కలర్ వైర్లు కనబడుతున్నాయి కదా, ఈ రెండింటికి ఒక చిన్న వైర్ ముక్క తీసుకొని స్లీవ్ తీసి అక్కడ డైరెక్ట్ చేసి చెక్ చేయాలి. డైరెక్ట్ చేయడం వల్ల కూడా బండి స్టార్ట్ ఉంది, అంటే కాయలు ఫెయిల్ అయి ఉంటే అదొకటే ప్రాబ్లం, కాయలు సెల్ఫ్ రిలేలో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ చేయడం వల్ల బండి స్టార్ట్ అవుతుంది. సరే ఇది కూడా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ కంప్లైంట్ ఏమైనా ఉండొచ్చు అంటే సెల్ఫ్ మోటార్, లాస్ట్కి సెల్ఫ్ మోటార్ అండి. సెల్ఫ్ అంతా బాగానే అండ్ మిగతా అన్ని కంప్లైంట్ బాగుంటే లాస్ట్కి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉన్నట్టు. సెల్ఫ్ మోటార్లో మెయిన్గా బ్రష్లు ఫెయిల్ అవుతాయి, బ్రష్లు చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెల్ఫ్ బటన్. ఈ సెల్ఫ్ బటన్లో మామూలుగా ఇక్కడ లూజ్ కాంటాక్ట్ ఉంటుంది, అలాగే వైజర్లో ఏమైనా వైర్లు ఊడిపోయామో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే దీంట్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. ఒకటి ఓకే అండి, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత లైట్ ఆన్ అయిన తర్వాత సెల్ఫ్ కొడుతున్నప్పుడు లైట్ పూర్తిగా డిమ్ అవుతుంటే మాత్రం బ్యాటరీలో ప్రాబ్లం ఉన్నట్టు, ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు అసలు రెస్పాన్స్ లేదండి, ఏమీ లైట్లు రావట్లేదంటే మాత్రం ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసి ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి. అలా కాకుండా ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఇగ్నిషన్ ఆన్ అయిందండి, హార్న్ లైట్లు అన్నీ బాగానే వస్తున్నాయి, సెల్ఫ్ కొడుతున్నప్పుడు అసలు రెస్పాన్స్ లేదంటారా, అప్పుడు సెల్ఫ్ రిలే డైరెక్ట్ చేసి చెక్ చేయాలి. తర్వాత సెల్ఫ్ బటన్ దగ్గర వైర్ లూజ్ కాంటాక్ట్ ఉందని చెక్ చేయాలి. ఇవి చెక్ చేసిన తర్వాత కూడా అసలు బండి స్టార్ట్ కావట్లేదంటే ఇంకా ఫైనల్గా సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అండి, సెల్ఫ్ మోటార్లో బ్రష్లు పోయినట్టుగా మనం నిర్ధారించవచ్చు. ఓకే అండి, నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. మర్చిపోకుండా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూస్తున్నందుకు. బాయ్.